పనిచేసేవాళ్ళు పరిమితమయ్యి తిని కూర్చునే వాళ్ళు ఎక్కువైతే ఏమవుతుందో, ఒకప్పుడు నాశనమైనటువంటి దేశాలు, తీవ్రమైనటువంటి సంక్షోభం వెనిజులా లాంటి దేశాలకు చూసాం, అలాగే ఇప్పుడు అలాంటి పరిస్థితి మనకు కూడా ఆంధ్రాలో వస్తుందన్నటువంటి ఉద్దేశంతోనే ప్రజలు పెద్ద ఎత్తున జగన్కి వ్యతిరేకంగా ఓట్లేశారు. పేదలకు సంక్షేమం పేరుతో డబ్బులు ఇచ్చి తిని కూర్చోబెడుతున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు అందుకు అనుగుణంగానే సంక్షేమ పథకాలని తగ్గించుకుంటూ జాగ్రత్తగా వస్తున్నటువంటిది బాబు సర్కార్. అయితే అర్జెంటీనా వచ్చేటప్పటికి ఇలాంటి వాతావరణమే ప్రస్తుతం. ఆ ముందు తిని కూర్చున్న తర్వాత ఏమవుతుంది, ప్రొడక్షన్ పోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోతే, ప్రొడక్టివ్ సిస్టమ్ తగ్గిపోతే ఏమైపోతుంది, ఇండస్ట్రియల్ గ్రోత్ పడిపోతుంది, చివరికి పేదరికం పెరిగిపోతుంది. ఇప్పుడు 50% దాటిపోయింది పేదరికం, 2 దశాబ్దాల తర్వాత ఈ పరిస్థితికి వచ్చింది క్రమంగా. మనకి అర్జెంటీనా అంటే ఫుట్బాల్ ఇదంతా కనబడుతూ ఉంటుంది కదా, అట్లాంటి చోట్ల దారుణ పేదరికం అనేది వెంటాడుతోంది. దానికి ముగింపు ఉందా లేదా బ్యాంక్రప్సీ కంట్రీ కిందన అనౌన్స్ చేస్తారో చూడాల్సి ఉంది.